నమస్కారం అండి మనకి నవంబర్ నెల ముప్పయో తారీఖు అంటే థర్టీయత్ డిసెంబరు పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ ప్రత్యాయ చంద్రగ్రహణం అన్నది మనకి ఏర్పడుతుంది అయితే ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో ఈ గ్రహణం అన్నది కనిపించట్లేదు ఇది పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటారు దీన్ని అంటే ఇది ఎక్కడ ఈ ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది అంటే మనకి ఏషియా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ ఈ ప్రాంతాల్లో ఈ పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అనేవి థర్టీ డిసెంబర్ ట్వంటీ నైన్ థర్టీ డిసెంబర్లో ఈ ఎక్లిప్స్ ఏర్పడుతున్నాయి మనం అంటే టెన్షన్ పడక్కర్లేదు ఇండియాలో ఎక్కడా కూడా ఇది విజిబిలిటీ లేదు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఇది ఈ ప్రత్యాయ చంద్రగ్రహణం మనకి కనిపించట్లేదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు కానీ ఏవి కానీ మనకి వర్తించవు అంటే గర్భిణీ స్త్రీల విషయంలో కానీ గ్రహణ నియమాలు కానీ ఇవన్నీ ఏమీ వర్తించవు అయితే మామూలుగా ఇది టైమింగ్ మనం తీసుకుంటే గ్రహణ సమయాలు తీసుకున్నట్టయితే యూటీసీ టైమింగ్ అంటే యూనివర్సల్ టైం ప్రకారము ఇది సెవెన్ థర్టీ టూ ఏఎంకి ఈ పెనంబ్ర లూనార్ ఎక్లిప్స్ స్టార్ట్ అవుతుంది థర్ థర్టీ ఇది మన ఇండియా టైం బట్టి చూస్తే ఒంటి గంట రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్యలో ఈ ఎక్లిప్స్ ఏర్పడతాయి యూ యూజువల్లీ ఏంటంటే చంద్రగ్రహణాలు అన్నివన్నీ కూడా రాత్రే ఉంటూ ఉంటాయి ఇది మనకి డే టైం అంటే ఆఫ్టర్నూన్ ఇప్పుడు యూటీసీ టైమింగ్ బట్టి సెవెన్ థర్టీ టూ ఏఎం నుంచి అక్కడ లెవెన్ ఫిఫ్టీ త్రీ ఏఎం మధ్యలో ఈ గ్రహణము ఈ పనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అనేది అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అది ఏ కంట్రీస్ కూడా మనం తెలుసుకున్నాం మనకి ఇండియాలో ఇది మనకు కనిపించట్లేదు కాబట్టి మనకి ఈ గ్రహణ నియమాలు కానీ ఏమీ వర్తించవు బట్ ఏంటంటే అసలు ఎప్పుడు ఏర్పడుతుంది గ్రహణం గ్రహణ టైమింగ్స్ ఏంటి అలా అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తాను సో మనకి యూటీసీ టైమింగ్ ప్రకారం సెవెన్ థర్టీ టూ ఏఎం టు అక్కడ లెవెన్ ఫిఫ్టీ త్రీ ఏఎం వరకు ఆ టైంలో అక్కడ గ్రహణం ఏర్పడుతుంది మనకది మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల నుంచి మిడిల్ టైము త్రీ ట్వెల్వ్కి మిడిల్ టైం వస్తుంది ఫైవ్ ట్వంటీ త్రీతో ఎండ్ అయిపోతుంది అంటే సుమారుగా నాలుగు గంటల ఇరవై నిమిషాలు పాటు ఈ పనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అన్నది థర్టీయత్ రోజు ఏర్పడుతుంది కొన్ని కంట్రీస్ ఏ కంట్రీస్తో చెప్పుకున్నాము ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఈ ఈ ప్రాంతాల్లో ఇది జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ నియమాలు ఏమి కూడా వర్తించవు చాలామంది మళ్ళీ క్వశ్చన్స్ వేస్తుంటారు మనం ఏదైనా నియమాలు పాటించాలా ఏదో చంద్రగ్రహణం అంటున్నారు ఇట్లా అని చెప్పి ఇంకెక్కడైనా చూసి కాల్స్ చేస్తుంటారో అలా ఎవరు ఆందోళన పడద్దు మనకి ఈ గ్రహణము ఈ పనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యాయ చంద్రగ్రహణం ఇది మామూలు చంద్రగ్రహణం కాదు ఛాయకే ఛాయ ప్రత్యాయ అనమాట కాబట్టి ప్రత్యాయ చంద్రగ్రహణం అనేది వేరే కంట్రీస్లో ఏర్పడుతుంది సో ఇండియన్ టైమింగ్ అనేది కూడా మనం తెలుసుకున్నాము యూటీసీ టైంకి మనకి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా ఫిఫ్త్ జూలై లూనార్ ఎక్లిప్స్ ఏర్పడ్డాయి పనంబ్రలు అది కూడా మన ఇండియాలో కనిపించలేదు అది కూడా మార్నింగ్ టైం వచ్చింది కాబట్టి అది మనకి వర్తించలేదు లాస్ట్ టైం కూడా ఇది కూడా సేమ్ అట్లాంటిది థర్టీ ఎత్ నవంబర్ వచ్చే ప్రత్యాయ చంద్రగ్రహణం కూడా అటువంటిదే గర్భిణీ స్త్రీలు కానీ ఎవ్వరు కానీ ఆందోళన పడద్దు మనకి ప్రత్యేకమైన నియమాలు గ్రహణ నియమాలు ఏవి కూడా మనకి వర్తించవు అయితే ఈ నక్షత్రం మనకి యాజ్ పర్ ఇండియన్ దాన్ని బట్టి వృషభ రాశిలో వస్తుందనమాట మధ్యాహ్నం టైమింగ్ ఇచ్చారు కాబట్టి ఒంటి గంట రెండు నుంచి సుమారుగా ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ త్రీ వరకు అంటే అది మనకి వర్తించదు కానీ టైమింగ్ అప్రాక్సిమేట్గా నేను చెప్పాను మళ్ళీ విషయంలో డౌట్స్ ఎవరు పెట్టుకోవద్దు అండ్ ఆ టైంలో మనకి ఏంటంటే వృషభ రాశిలో వస్తుందన్నమాట ఈ గ్రహణము కాబట్టి ఇది మనకి ఎటు వర్తించదు వేరే కంట్రీస్లో ఉంది నార్త్ అమెరికా సౌత్ అమెరికా అటు ఉంది కాబట్టి మనం ఎటువంటి నియమాలు గ్రహణానికి పాటించక్కర్లేదు టైమింగ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా స్వస్తి